బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్క కన్ను ఎగబడితే ఎట్లుంటది? బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క పక్కకి ఎగుకుంటే ఏమనుకుంటారు? బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే ఏమనిపిస్తుంది? అయినా ఏహే చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు ఉంటారు, గాల్లెందుకు గలుస్తారు అంటారా? కలిస్తే గెలిస్తే అసెంబ్లీలోనే, ఆడసుత ఎవ్వల జాగలు వాళ్ళకే సపరేట్ ఉంటాయి. అయితే ఇవాళ అందరు ఒక్కతానే ఉన్నారబ్బా, కావాలంటే మీరే చూడుర్రి. చూస్తున్నారు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ గారు, మళ్ళా వీళ్ళందరు కూకున్నది ఏడనుకుంటున్నారు? అప్పటి ప్రగతి భవన్, ఇప్పటి ప్రజాభవన్. ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ వస్తే మీ మాట కూడా చెప్తానికి రన్రని అన్ని పార్టీలను పిలిచింది గవర్నమెంట్. తెలంగాణకి ఏం కావాలి, ఎంత పైకం ఇవ్వాలి, దేనికి ఎంత అక్కర పడుతుంది అనేది మనోళ్ళు చెప్తుంటే ఆఫీసర్లు రాసుకున్నారు. అందరు అన్న మాట ఏంటంటే, మా తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఇంకిత పైకం కావాలి రావాలి. రాష్ట్రాలకు కేవలం 31% మాత్రమే నిధులు వస్తా ఉన్నాయి, చెప్పింది 41%. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. పార్టీలతోటే కాదు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, పాత సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆఫీసర్లతో కూడా మీటింగులు నడిచినాయి. అట్లానే బిజినెస్ సంఘాలతో కూడా మాట్లాడారు. ఇదైనాక ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ ఆఫీసర్లకు దావత్ ఇచ్చిర్రు సర్కార్ తరపున.